பெட்ரா. பெட்டனோ பெட்ரா, ఆకర్ సార్ అడుగుతున్నాను. పెట్టో సచ్చిన పెట్టను. ఈ స్క్రూ డ్రైవర్ నీ గొంతులో దిగక ముందే సంతకం పెట్టో. నా తమ్ముని చంపి తప్పు చేశావు. నేను వచ్చింది రెండు తప్పులు చేయటానికి. మొదటి తప్పు ఫినిష్ అయింది, రెండో తప్పు బ్యాలెన్స్ ఉంది. అన్నా, నేను ఇప్పుడే 50 ఇస్తా. వీడిని వేసేయన్నా. నీకు వీడి ల్యాండ్ కావాలి, నాకు వీడిచ్చే అమౌంట్ కావాలి. వీడిని చంపేస్తే జస్ట్ నాకు వీడిచ్చే అమౌంట్ వస్తుంది, కానీ నిన్ను చంపేస్తే ఒక అమాయకుడి ప్రాణాన్ని కాపాడిన సంతృప్తి వస్తుంది. హ్యాపీ జర్నీ. బడే బాయ్, ఈ జేడీ నచ్చితే లైఫ్ ఇస్తాడు, నచ్చకపోతే డెత్ ఇస్తాడు. జన్మదిన ఆర్థిక సహాయం. థ్యాంక్ యూ రావయ్య. ఎస్పీ, ఇప్పటిదాకా చూసి నువ్వు రావేమో అనుకుని ఇప్పుడే కేక్ కట్ చేశా. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ. మంచైనా చెడైనా నాకు మీరు మీకు నేను, రాకుండా ఎలా ఉంటాను సార్? అవునయ్యా, బామ్మరిదే సాయంత్రం పార్టీ ఏమి అరేంజ్ చేశావు? రిసార్ట్స్ లో గ్రాండ్ గాలాగా పార్టీ అరేంజ్ చేశారు బావా. మా తమ్ముడికి మీరంటే ఎంత అభిమానమో. నా మీద అభిమానం కాదే, వాడు బినామీగా ఉన్న నా ఆస్తుల మీద అభిమానం. అక్క, నీ ఏకైక పుత్రుడు ఉరఫ్ నా మేనల్లుడు ఏడీ ఎక్కడా కనపడ్డే? వాళ్ళ నాన్న పేరున అన్ని గుళ్ళల్లో అభిషేకం చేయించడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. వాడు నా కొడుకే. నమస్తే. నమస్తే బాబ్జీ భయ్యా. బాబ్జీ భయ్యా అంటారా కుయ్యా? సార్ అనలేవా? సారీ సార్, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఏమని? రియల్ ఎస్టేట్లు బాగా లాస్ లో ఉన్నాయి సార్, పిల్లలకి ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. ఒక్క నెల రోజులు టైం ఇచ్చారండి, వడ్డీ అసలు మొత్తం తీర్చేస్తాను సార్. ఏమండి ఈ పప్పాలెవర్రా? పినమ్మించి ప్లేట్లో పడ్డ ఆమ్లెట్లలా ఉన్నారు. ఇప్పుడు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. నెంబర్ 1, అరగంటలో వడ్డీ డబ్బులు మొత్తం నాకు కట్టాలి. నెంబర్ 2, నీ కూతుర్ని అరగంట నా పక్కలోకి పంపాలి. ఏంట్రా కోపం వచ్చిందా? నీ పిల్లాన్ని పంపమనలేగా, పెళ్లిగాని నీ కూతుర్నేగా అడిగాను. చెప్పు, వాడమే నెక్కుతావా, దీన్ని నా గదిలోకి పంపుతావా?
చావనైనా చస్తాను కానీ నా కూతుర్ని మాత్రం పంపను. అయితే కావాలి.